చండీ సహిత రుద్ర పారాయణంను గత నెల 12వ తారీఖు నుంచి ప్రారంభించి ఈ నెల 21వ వరకు సంపూర్ణమవుతుందన్నారు శ్రీ శారదా లక్ష్మీ నరసింహ దేవాలయం చైర్మన్ వెంకటేశ్వరరావు. హైదరాబాద్లోని గాయత్రీ నగర్ దేవాలయంలో ఈ సందర్భంగా 19 నుంచి 21 వరకు 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఆయన. ఆలయ కమిటీ సెక్రటరీ రాజేశ్వర్ రెడ్డి, దీక్షితులు ప్రభాకర్ రావు తదితరులు ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. సరస్వతి మహాకాళి త్రిమూర్తిత్మక చండీ పరాదేవత యొక్క యాగము 40 రోజుల క్రితం మొదలైంది. మండల దీక్షతోటి ప్రతిరోజు కూడా పారాయణం జరిగింది. చండీ సప్తశతి పారాయణం చేశాము. అలానే సాయంత్రం పూట చండీ పరాదేవత యొక్క అభిషేకాలు ప్రదోష కాలంలో అభిషేకాలు జరిగాయి. దానికి ముగింపుగా ఇప్పుడు త్రయాహ్మిక దీక్షతోటి చండీ పరాదేవత యొక్క హోమము, శతచండీ యాగము, తర్వాతనేమో రుద్ర సహిత శతచండీ యాగాన్ని జూన్ 12వ తారీఖు నుంచి మేము శతచండీ యాగాన్ని మండల దీక్షతో మొదలుపెట్టాము. 41 రోజులు, రేపు 21వ తారీఖు అయిపోతుంది. ఈ 40 రోజులు కూడా మేము రోజు 2 చండీ పారాయణలు మన మండల మూర్తులను 3 మొత్తం 40 పారాయణలు చేస్తాము. చండీ శతచండీ యాగం రేపు 21వ తారీఖు పూర్తవుతుంది. ఈ రోజున పుణ్యావచనం శతచండీ సహిత మహారుద్ర యాగాన్ని 4 రోజుల పాటు పారాయణ కార్యక్రమాన్ని చేయుచు ఈ రోజు నుంచి త్రయాణిక దీక్షా కార్యక్రమంతో ఈ కార్యక్రమం ప్రారంభం అవడం జరిగింది. ఈరోజు ఉదయం లక్ష్మీ నరసింహస్వామి గారి ఆలయంలో అమ్మవారి యొక్క చండీమాత యొక్క ఈ యొక్క యాగ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గుంటూరు నుంచి విచ్చేసినటువంటి ఋత్వికులు, యాజ్ఞిక బ్రహ్మ, గోపీస్వామి వారి యొక్క పర్యవేక్షణలో అది సమాప్తమైంది. ఈ రోజు నుంచి 3 రోజుల కార్యక్రమం 19, 20, 21 కార్యక్రమ వివరాలన్నీ మన ప్రాంతంలో ఉన్నాయి. సో ఆ కార్యక్రమాన్ని ఆఖరి రోజు వినియోగపడుతుంది. అందరి భక్తుల చేత చండి హోమం చేసి భక్తులందరూ అసిత మహారుద్ర యాగం 40 రోజుల క్రితం స్టార్ట్ అయింది. శత చండి పారాయణ ప్రతిరోజు రుద్రపారాయణ ప్రతిరోజు 100 సార్లు చేయడానికి కమిటీ వాళ్ళు నిర్ణయించారు. అలాగే